ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు తొలిసారి సచివాలయానికి రాబోతున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్లో గల తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. కాగా ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం పలికేందుకు రైతులు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ సచివాలయానికి రానున్నారు. అక్కడున్న తన ఛాంబర్ని కూడా పరిశీలించే అవకాశం ఇవాళ కనిపిస్తుంది. 1 గంట సమయంలో ఆయన అక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో సచివాలయానికి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? రత్న, డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మొదటిసారి ఆంధ్రా కూడా పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా 10 గంటల సమయంలో దిగిపోతా ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి విజయవాడ క్యాంపు కార్యాలయం, ఏదైతే డిప్యూటీ సీఎం కి క్యాంపు కార్యాలయం కేటాయించారో ఆ క్యాంపు కార్యాలయం కూడా 10:30 సమయంలో పరిశీలించబోతున్నారు. క్యాంపు కార్యాలయం పరిశీలన ముగిసిన వెంటనే కూడా పార్టీ ఆఫీస్ కి డైరెక్ట్ గా ఆయన వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ కొంతమంది నాయకుల్ని కార్యకర్తలతో కూడా ముచ్చరించబోతా ఉన్నారు. ఈ తర్వాత ఈ షెడ్యూల్ అంతా ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి నేరుగా ఏదైతే ఆయనకి ఛాంబర్ ఏదైతే కేటాయించడం జరిగిందో చెకంలాక్ లో ఛాంబర్ లో కూడా ఆయన రాబోతా ఉన్నారు. చెకంలాక్ ఛాంబర్ ని ఆయన పరిశీలించబోతా ఉన్నారు. తర్వాత కొన్ని మెరుగులైతే ఆయన సజెస్ట్ చేయబోతా ఉన్నారు. రేపు అంటే 19వ తారీఖు రేపు ఆయన మంత్రిగా కూడా డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఛాంబర్ పరిశీలన చూసిన తర్వాత దాదాపుగా సచివాలయంలోనే 4:30 వరకు, అంటే దాదాపు 1:30 వరకు కూడా సచివాలయంలో ఆయన ఉండబోతా ఉన్నారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా సచివాలయంలోనే చంద్రబాబు అందుబాటులో ఉండబోతా ఉన్నారు. చంద్రబాబును కూడా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారని సమాచారం కూడా మనకు అందుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా చంద్రబాబును కలిసిన దాఖలాలు లేవు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఛాంబర్ లో, అంటే ఛాంబర్ లో ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్ లో భేటీ ఇవ్వబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. భేటీ అనంతరం ఆయన నేరుగా కూడా 4:30కి ఇటు మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. రేపు పదవి బాధ్యతలు అయితే తీసుకోబోతా ఉన్నారు. రైట్ మల్లికార్జున, అయితే తన ఛాంబర్ ని పరిశీలించిన తర్వాత అటు సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అంటే ప్రత్యేకించి ఏదైనా అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటారా ఇద్దరు? అంటే ప్రధానంగా ఏదైతే ఉన్నాయో హామీల అమలుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. ఇప్పటికే జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న ఏదైతే శాఖ ఉందో ఆ శాఖను కేటాయించారంటూ కూడా ధన్యవాదాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఆ నిబద్ధతతో కూడా కార్యాలయం ఏదైతే అప్పచెప్పారో ఆ పదవిని కూడా నిబద్ధతతో పనిచేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చంద్రబాబు నాయుడు కూడా కలవబోతా ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు, ఆయనకి ఆ శుభాకాంక్షలు చెప్పబోతా ఉన్నారు. అట్లాగే ఈ సంబంధించి గవర్నమెంట్ కు సంబంధించిన పాలసీలపై కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 5 సంతకాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చేయడం జరిగింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రేపు అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో 4 హామీలపై కూడా పవన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న, రైట్ మల్లికార్జున్, అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో అటు రైతులు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు చల్లి స్వాగతం పలికేందుకు కూడా రైతులు సిద్ధం అవుతున్నారని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఏదైతే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామంటూ ఎన్డీఏకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించిన, అంటే ఎన్డీఏని నిలబెట్టడంలో ఎన్డీఏని కలపడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆ నేపథ్యంలోనే అంతేకాకుండా ఈ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి మద్దతుగా కూడా పాదయాత్ర లాంటి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన కాన్వాయ్తో ఇటు మా దీక్షా శిబిరం ఏదైతే ఉందో మద్దడం దీక్షా శిబిరానికి వచ్చిన సమయంలో వెంకటపాలెం వద్ద పోలీసులు పవన్ కళ్యాణ్ని అడ్డుకున్న దాఖలాలు ఉన్నాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏ అయితే
సంక్షన్ ఉన్నాయి, వాటిని అడ్డు చేసినా కూడా వాటిని దాటుకొని మరి ఇక్కడ ఉన్న రైతుల్ని కలిసి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అమరావతి రైతులకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో, అలాగే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంటుంది అని జనసేన పార్టీకి ప్రకటన నేపథ్యంలో రైతులు పవన్ కళ్యాణ్ కంటే సాదర సహనం అందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చే క్రమంలో కూడా చంద్రబాబు నాయుడుకి అమరావతి రైతులు ఘనస్వాగతం ఏర్పాటు చేశారు. ఏదైతే రాజధాని ముఖద్వారం ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద నుంచి కూడా మానవహారంగా ఏర్పడి పూలు జల్లు ఘనస్వాగతం పలికిన సందర్భం కూడా మొన్న కనిపించింది. ఇదే సందర్భం మరోసారి ఇప్పుడు కనబడబోతా ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద నుంచి మానవహారంగా ఏర్పడి ఘనంగా పవన్ కళ్యాణ్ కూడా సాదరంగా ఆహ్వానించబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 29 దీక్షా శిబిరాల్లో కూడా రైతులందరూ కలిసి పూలను తీసుకురాబోతా ఉన్నారు. వాటిని పూల నుంచి పూల రేకులను విడిగా తీసి అది ఘనస్వాగతం అయితే పూల వర్షాన్ని కురిపించబోతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.